నాలుగు నిప్పెట్టి ఏడుస్తున్నారా? ఆడి కదవి ఏడుస్తున్నారా? ఊరుకోండి, ఏముంది అక్కడ? తర్వాత చెప్పు దగ్గుద్ది. మీరు కథ చెప్పండి. ఆ రోజు భేతాళ పౌర్ణమి, భూతాలు ప్రేతాలు శోభనం చేసుకునే రోజు. రంజనికి ప్రసాద్ మీద ప్రేమ బాగా ముదిరింది. ఇవాళ బేతాళ పౌర్ణమి. అడుగుతున్నావా? చెప్తున్నావా? చెప్తున్నాను. నాకెందుకు చెప్తున్నావు? మనిద్దరం కలిసి పూజ చేయాలి. దేనికి? ఈ రోజు పూజ చేస్తే పూజ చేసిన వారి మనసులోని ప్రేమ ఫలిస్తుంది. అయితే నా మనసులో ప్రేమ ఫలిస్తుందా? ఫలిస్తుంది. అయితే పద ఒక్క నిమిషం, నీ టోపీ మీద ఏదో పడింది, తలంచు. ఏం చేసావు? చెవు దురద పెడితే గోక్కున్నా. సరిగ్గా అదే రోజు అదే టైంకి బేతాళ పౌర్ణమి రంజనితో పాటు కామేశ్వరుని కూడా బాగా దెబ్బతీసింది. స్వాతి వీక్లీలో దాగుడు మూతలు అనే సరసమైన కథ చదివిన కామేశ్వరి దాగుడు మూతలు ఆడుతూ సినిమా చూడడానికి మన్మధరావుని ఎలాగైతేనే ఒప్పించింది. ఏంటిది గదంతా ఎర్రగా ఉంది? ఇది బేతాళ ప్రేమ మందిరం. మందిరాలు ఎర్రగా ఉంటాయా? నల్లగా కూడా ఉంటాయి చీకట్లో. ఇదేంటి గిలకాయలా? అమ్మో, గ్లాసులో ఏంటి, రక్తమా? అవును, ఎర్ర కుర్రాల రక్తం. ఈ బొమ్మ ఏంటి ఇలా ఉంది? ఇది చచ్చిపోయిన మా నాయనమ్మ. ఓహో, మరిదేంటి? మన శోభనపు పట్టె మంచం. పట్టె మంచం ఇలా కూడా ఉంటుందా? అమ్మో పాము, ఇవి నిజం పావులేనా? అవును, అనుమానమా? లేదు, నువ్వు చెప్తున్నావు కదా. ఓకే. అమ్మో ఇదేంటి గుట్ల కూబ? నన్నేం చేయదు కదా. అది నిన్నేం చెయ్యదులే. అమ్మో నాకేదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది, చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇంకా పూజ మొదలైతే ఏమవుతానంటావు? భయపడకు. ఇలాంటి పూజలు చేస్తే నిజంగా ప్రేమ ఫలిస్తుందా? ఫలిస్తుంది. మన ప్రేమ ఫలించడం కోసమే ఈ బేతాళ పౌర్ణమి పూజ ఏర్పాట్లు. భయపడకు. బట్టలు విప్పే. ఎందుకు? పూజ కోసం. పూజ కోసమా? పూజ కోసం అయితే ప్యాంటు మాత్రం విప్పుతాను, చొక్కా విప్పను. ఆ జుట్టు సంగతి నాకు తెలుసు, కానీ చొక్కా కూడా విప్పే. ఇస్త్రీ నలకుండా జాగ్రత్తగా బీరువాలో పెట్టు. పూజలో మాట్లాడకూడదు. బాగుంది. ఏంటి పుల్లారెడ్డి స్వీట్సా? నిన్న అమావాస్య ఆదివారం అర్ధరాత్రి పంజాగుట్ట శ్మశానంలో మా జగన్మోహిని అత్తయ్య కాలుతున్న చితి మీద జలగలతో చేసిన జాంగ్రీ అది. ఏంటి జలగలతో జాంగ్రీయా? అంతేకాదు, నీ కోసం
పాములతో పాయసం, కప్పలతో కలాకండ్, బల్లులతో బాసంది, గుడ్లగూబ గుడ్లతో గులాబ్ జాములు కూడా చేయించాను. తింటావా? వద్దొద్దు మా నాన్నకసలు శుకరు, ఆయన కట్లిపోయి నేను మా ఇంటికి వెళ్ళిపోతా. పూజ మధ్యలో వెళితే పుర్రె పగిలిపోద్ది. ఎక్కడికి వెళ్తున్నావు? జగమునేలే జగన్మోహిని చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా, విశ్వనేలే విశ్వమోహిని చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా, తాంత్రిక మాతా తాటకి చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా, ప్రేతాల పెద్దమ్మ తాకి చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా, చెప్పండి చెప్పండి నా ప్రేమ ఫలిస్తుందా? ఫలిస్తుంది ఫలిస్తుంది. ఏరా, నేను నిన్నంత గాఢంగా ప్రేమిస్తుంటే నువ్వా మంజు వెనకాల పడతావా? ఇంకోసారి దాన్ని కన్నెత్తి చూసావో? వెళ్ళు. నా బట్టలన్నీ కాల్ చేసి ఎలమెంట కడ్రాడితే ఎలా వెళ్ళను? ఇది వేసుకొని ఇంటికెళ్ళు. ఇదా కావేశ్వరి, కావేశ్వరి నా సన్నిధిలో పడతావా? పట్టేసుకున్నావు పట్టేసుకున్నా. ఏమండి ఏమిటి, మీ ఒంటి మీద కొత్తగా వెంట్రుకలు మలిచాయి, ఏమండి? కామేశ్వరి కామేశ్వరి పట్టేసుకున్నా పట్టేసుకున్నా. నువ్వు పగటి పాట కొంచెం లావుగా ఉన్నా, చీకట్లో సన్నగానే ఉంటావు. కాము కామేశ్వరి పట్టేసుకున్నా పట్టేసుకున్నా, మళ్ళీ పట్టేసుకున్నా అమ్మ దొంగ. ఎవడా వాడు? ఏమనండి, నాకు తెలియదండి. నన్ను కళ్ళకు గంతలు కట్టుకోమని చెప్పి ఇంత మోసం చేస్తావా? చెప్తా నీ సంగతి. ఏంటిడు కొంప తీసి చచ్చ, ఏ విషయం ఏదో తేల్చాలి, తేలుస్తా? సార్ బండెక్కండి సార్. సార్ నా బండెక్కండి సార్. సార్ ఇది AK-47. ప్లీజ్ సార్ బండెక్కండి. సార్ ఇది PK-27 లేటెస్ట్ మోడల్, నా బండి ఎక్కండి సార్. ఎక్కడికి? మీరు ఎక్కితే చెప్తాం. ఎక్కకపోయినా చెప్తాం. మీ రెండెకరాల పొలం దగ్గరికి. నేను సైకిల్ మీద వస్తా. మరి మేము నాయనకి రండి. ఈ కొడుకు ఏంటి, గొడవ ఏంటి? చెప్తా చెప్తా. రే సార్కి ముందు థమ్స్ అప్ ఇవ్వండి. బీర్ తోతారా సార్? మీరు ఎవరో అనుకున్నాడు తీసుకొచ్చినట్టుంది సార్. నీ పేరు కైలాసం, ఇన్నాళ్ళు పాలమ్ముకుంటూ తిరిగేవాడు. ఇప్పుడు నీ పొలం నాకు అమ్మితే ఫ్లైట్ లో ప్రపంచమంతా తిరగొచ్చు. కైలాసం నీ రెండెకరాల పొలం నాకు అమ్మాలి. నాకే అమ్మాలి. లేదు నాకే అమ్మాలి. నాకే అమ్మాలి. లేదు నాకే అమ్మాలి. లేదు నాకే అమ్మాలి. సరే సరే సరే, మీకు ఇస్తే నాకు ఎంత ఇస్తారు? నేను ఎకరానికి 5 ఇస్తాను. నేను 6 ఇస్తా. 10 15 20 25 30 35 అన్నా ఏందిరా ఇది? రింగ్ రోడ్ రూట్ మారి నీ భూమి పక్క నుండి వెళ్తుంది. నీ భూమికి భూమి వచ్చింది. నీ రింగ్ రివర్స్ లో తిరుగుతుందా? ఈ రోజు నుంచి నీ జాతకం మారబోతుంది. నీ ఊరికి నువ్వే రాజువు కాబోతున్నా. సమీ 40 45 ఎకరం 50 ఒకటోసారి రెండోసారి సారీ నేను డ్రాప్ అయిపోతున్నా. కంగ్రాట్స్ మిస్టర్ కైలాసం. ఇదిగో అడ్వాన్స్ 5. వెయ్యిలా అండి? కాదు కొంప తీసి లచ్చలా? కోట్లు కోట్లు. మంచి రోజు చూసి రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం, మిగతా 95 అప్పుడు ఇస్తాం. ఇవాళ నుంచి నాకు ప్రతిరోజు మంచి రోజు సార్. మంచిది. ఏంటి చాయ్కి ఉన్న పైసలు? 5 రూపాయలురా. 5 రూపాయలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.